స్థాపించబడేటట్లుగా ప్రార్థన ప్రార్థన. సేవకుల్ని వాడుకోవాలి. సేవకులు సేవకులు సాతాను కపంతాస్తాలో నలిగిపోకూడదు. సేవకుడు వ్యాపారపట్టిల్లుగా మార్చబడకూడదు. సేవకుడు సేవకుడుగానే ఉండాలి, కాపరి కాపరిగానే ఉండాలి, దైవ జనుడు దైవ జనుడుగానే ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఏసయ్యా, సేవకులందరినీ వాడుకోయా. ఈ సేవకుల దినోత్సవం రోజున మేమందరం కలిసి ఈ విధంగా ప్రార్థించుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కాపర్లందరినీ ఆశీర్వదించండి. మా వోసన్న మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరినీ మీరు ఆశీర్వదిస్తున్నందుక ఈ స్తోత్ర. సంఘ క్షేమాభివృద్ధి కొరకు యాజకుల్ని మీరు వాడుకోబోతున్నందుక ఈ స్తోత్రం అని ఆయన. సేవకులందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి, నెమ్మది దయచేయి, క్షేమము కలుగు చేయి. అమోసు గారు కూడా ఆరోగ్యం ఇచ్చి అయ్యా ఇంతకు ముందు కంటే మరింత ప్రగతి పదములో మీరు వాడుకోబోతున్నందుక ఈ స్తోత్ర. ఎముకలు కట్టేవాడువు నీవే, గాయపరిచిన వాడువు నీవే, గాయము కట్టువాడువు నీవే. ఇప్పుడే ఇప్పుడే యేసు నామములో సేవకులందరినీ బాగు చేయండి. మీ వాక్కును పంపి బాగు చేయండి. మీ అదృశ్యమైన హస్తాన్ని చాపి బాగు చేయండి. స్వస్థపరచు యెహోవాను నేనే 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 అని వాగ్దానము చేసిన వాగ్దాన పూర్ణుడు నాయన. వాగ్దానములు నెరవేర్చుట్లో సంపూర్ణత కలిగిన దేవుడివి. మా ప్రార్థనలన్నీ ఆలకించి సేవకులందరికీ క్షేమాన్ని కలుగు చేయమని ఈ సేవకుల దినోత్సవం రోజున ఈ విధంగా మేమంతా సంఘంగా కూడి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవకుల్ని సేవకురాల్ని వాళ్ళకి ఇచ్చిన పిల్లల్ని ప్రభువా ప్రతిష్ఠించుకుని సేవా పరిచర్యలు కొనసాగుతున్న ప్రతిష్ఠించబడిన దైవ సేవకులను కూడా మీరు బలపరిచి వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరిన్ని కాపుర్ల దినోత్సవాలు మేము జరుపుకోవటానికి కృపానుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సేవకులందరినీ ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. కూర్చోండి. ఆమేన్. అందరూ కూర్చోండి. మీకు ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఒక గంట సేపు మీరు కూర్చుంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతారు. మీ నోటికి తాళం వేయాలి, మీ చెవులు తెరిచి ఉంచాలి, మీ మనస్సు తెరిచి ఉంచాలి. సరిగ్గా 60 మినిట్స్ గంట సేపు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడనై ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. పెద్దలు చెప్తా ఉంటారు, గంగి గోవు పాలు గరిటెడైన చాలు. విలువైన మాటలు 4 మాటలు చాలు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సేవకుల దినోత్సవం రోజున మీ అందరికీ కాపరినైన మీ అందరికీ నేను మీ ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజున వరల్డ్ పాస్టర్స్ డే. ఈరోజున సేవకులందరూ ప్రపంచ దేశాలన్నిట ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవటం మనం కళ్ళతో చూస్తున్న సత్యం. అందుకే రాత్రి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వాక్యాన్ని ప్రభువు చూపించాను. ఏమిటి ఆ వాక్యం అంటే, ప్రజలందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె. ఎలాగా? ప్రపంచములో సమూహాల సమూహాలుగా బైబిల్లో వ్రాయబడిన మాట మీకు చెప్తున్నాను. ప్రపంచమంతటిలో కూడా కాపరి లేని గొర్రెల వలె విసిగిపోతూ, అయ్యో మాకు కాపరి లేడు, అయ్యో మా కొరకు ప్రార్థన చేసే సేవకుడు లేడు, మా బ్రతుకులు ఎలా అయిపోయినాయి, మా బ్రతుకులు ఎలా తెల్లవారిపోయినాయి అని ఆలోచన చేస్తూ, కాపరి లేని గొర్రెలంట విసిగిపోయి
చెదరిపోతూ ఉన్న దినాలంటే అవి. యేసు ప్రభులు వారు సంచరిస్తున్న రోజుల్లో వాళ్ళు కాపరిలేడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అనుకున్నారంట, ఏమనంటే వీళ్ళందరికీ కాపరి కావాలి, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, వీళ్ళందరి కొరకు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేసే ప్రార్థనా పరులైన సేవకులు కావాలి, స్వామరులు కాదు. కాపరి స్వామరుగా ఉంటే గొర్రెలు బలహీనపరచబడతాయి. కాపరి రాత్రింపగళ్ళు శ్రమపడే మనస్సు కలిగి ఉండాలి. కాపరి తిండిపోతోడు అవ్వకూడదు, కాపరి తిట్టుపోతోడుగా ఉండకూడదు, ఇంట్లో వాళ్ళని తిట్టకూడదు, సంఘ కుటుంబాల్ని తిట్టకూడదు. ఒకవేళ సంఘము కాపరి గొర్రెలను తిడుతున్నా కాపరి ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. అది ప్రభువు చెప్పిన బోధ. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. కాపరి అహర్నిశలు రాత్రి మగళ్ళు కష్టపడాలి. కాపరి చేసే మరొక పని ఏంటంటే గొర్రె గాయమైపోతే గాయము కట్టాలి. గొర్రెలనగా మీరు, కాపరి అనగా ప్రపంచంలో సేవా పరిచర్యలో కొనసాగుతున్న నాలాంటి వారు మరికొందరు. కొంతమంది ఇట్లాంటి అరణ్య ప్రదేశాల్లో పరిచర్య చేస్తారు, మరికొంతమంది పట్టణాల్లో సేవ చేస్తారు, మరికొంతమంది విశాఖపట్నంలో ఉదయకాలపు ఆరాధన అయితే విమానం ఎక్కి రాత్రికి హైదరాబాద్లో పెడతారు, మరికొంతమంది ఒక చోటనే వినాయకుళ్ళగా దిష్ట వేసి కూర్చుని దేశమంతా లైవ్ ఇస్తారు. వాళ్ళందరూ కాపర్లేనండి. కాపరి చేసే పనేంటి? అయ్యా వీళ్ళు కాపరి లేని గొర్రెల వల్లే ఉండకూడదయ్యా. జనసమూహాలను చూసి అంటున్న మాట ఇది ఏసయ్యా. మత్తయి సువార్తలు ఉంటుంది, 9వ అధ్యాయంలో మీరు చదవద్దు, వినండి చక్కగా. నేను చదవమన్న విషయాలు చదవండి. జనసమూహాలు చూస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు వీళ్ళు కాపరి లేని గొర్రెల వలె విసిగి వేసారిపోకూడదు, చెదిరిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు, పడిపోకూడదు, చెడిపోకూడదు, నాకు దూరమైపోకూడదు, నాకు ఆయాసకరమైన మార్గాల్లో జీవించకూడదు, నాకు వ్యతిరేకమైన అనుభవాల్లో నడిపించబడకూడదు. ఒక కాపరి నాకు తెలుసండి, ఇంచుమించుగా 35 ఏళ్ల క్రితం ఆ కాపరి మహాసభలు ఏర్పాటు చేశాడు. గొప్ప దైవజనుడు. ఆ సభల్లో కొంతమంది దైవ సేవకులు వస్తుంటే నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఆ రోజుల్లో నేను ఒక గొర్రెను, కాపరిని కాను, నేను మీకులాగే విశ్వాసిని. ఆ సభ యొక్క వర్తమానం ప్రకటన నాకు వినబడిన వెంటనే పాస్టర్ గారు నన్ను పిల్లలేదు, నేనెందుకు వెళ్ళాలి అని యదవాలోచన పెట్టుకోవాలి. కొంతమందికి పాస్టర్ గారు నన్ను పిల్ల, ఈ కూటానికి ఎందుకు వెళ్ళాలి, ఈ దరిద్రపు ఆలోచన. పాస్టర్ గారు చెప్పడమేంటి దేవుని పెళ్ళికి? ఎక్కడ ప్రార్థన అవుతుంటే, ఎక్కడ కూడిక జరుగుతుంటే నీ చెవులో వినపడితే చాలు, నీ కళ్ళుకు కనపడితే చాలు, వెంటనే వెళ్ళాలి, ఎగిరిపడుచు, ఆమేన్. అలా వెళ్ళుచున్న వారిని నా దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. వెళ్ళిపోయానండి. మొదటి రోజు కూటానికి స్థానిక పాస్టర్ గారే వాక్యం చెప్తాడు, ఇక మిగిలిన 2 రోజులు వేరే వేరే కాపర్లు వస్తారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ అబ్బాయికి, రే భాస్కర్, వాళ్ళ అబ్బాయి పేరు భాస్కర్, నా ఎదుటే, రే నేను సాయంత్రం వాకింగ్ చెప్పాలి, మొదటి రోజు ఫోటోలో నేనే, నా లాల్చి నా షర్టు ఇస్త్రీ చేసుకురా అన్నాడు. అలాగే నాన్నగారు మీ సరిగ్గా 7 గంటలకు ఇస్త్రీ చేసుకొచ్చేస్తాను అన్నాడండి కుమారుడు. సరే ఈడు ఇస్త్రీ చేసుకొస్తాడు, నా ఆయన మీదే సభలు కాదండి, బోలు పనులు ఉంటాయి కదా,
ఓ పక్కన వచ్చే కాపర్ని రిసీవింగ్ చేసుకోవాలి, వస్తున్న విశ్వాసులతో పలకరించాలి. ఏమండి, ఆ అమ్మ వచ్చి, ఆ అక్క వచ్చి, ఆ అన్నయ్య వచ్చి, అన్నయ్యా సవల కానుక అనేస్తే తీసుకోవాలా? తీసుకోకుండా ఎలా పెడతాడు? తీసుకోవాలి కదా. ఇన్ని పనులు ఉంటాయి సేవకుడికి, సభలంటే మామూలు విషయం కాదు. ఈ పనుల్లో నిమగ్నుడైపోయి కాపరి అయిన పాస్టర్ గారు, సభలు ఏర్పాటు చేయని పాస్టర్ గారు చాలా తన మునకలు అయిపోతున్నాడు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. కొంతమంది పాస్టర్లు ఉంటారండి, క్షణం తీరుకుండదు. ఇటు కాలేజీ కాడికి వెళ్తే కాలేజీ దగ్గర కనపడతాడు మంత్రి గారి దగ్గర, ఇటేమో రాళ్ళవాకి దగ్గర పోతే తొమ్మిది చెట్లు అరుగుతా ఉంటాడు. ఆ కాపరే మళ్ళీ బ్రహ్మంగారు ఆచికి అడిగిపోతే బస్సు కొరకు ఎదురు చూ, ఈడే క్షణం తీరుకుండదు. ఏడు మీరు చెప్పట్లా, దమ్ముడి ఆదాయం ఉండదు. వీళ్ళు కాపర్లే, సరిగ్గా 7 గంటలు అయిపోయి, 7 గంట అయిపోయిందండి, భాస్కర్ భాస్కర్ అని పిల్ల చెప్పాడు కదా ముందే 4 గంటలకి పిలిచాడు. రే టైం అయిపోయింది, నేను సభకి వెళ్ళాలి, షర్టు ఇస్త్రీ చేసుకొచ్చావంటే నాన్నగారు మర్చిపోయి, నాన్నగారు మర్చిపోయి నాన్నగారు అంటే ఇక చూసుకోండి పాస్టర్ గారు అనుభవాలు ఏంటో బయటపడ్డాయి. ఇక ఎక్కడ లేని కోపం వచ్చేసింది, పాస్టర్ గారండి పాస్టర్ గారండి, నేను అక్కడ పక్కనే ఉన్నాను. భయంకరంగా సంస్కృతం మాట్లాడుతున్నాడు. ఇది కాపరి కదా, ఈ నోట్లోంచి ఈ సంస్కృతం భాష వస్తుంది ఏంటి? కోపావేశ్యుడై, బైబుల్ చెప్తుంది మీకైనా మాకైనా ఒకటే బోధ, మీకొక బోధ మాకొక బోధ బైబుల్లో లేదు. నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు, మనుష్యుల యొక్క కోపము దేవునితో యుద్ధం. మనుష్యులతో యుద్ధం చేసి జయించిన వాళ్ళు మనం చూసాం, మనుషులతో యుద్ధం చేసి జయ పతాకం ఎక్కడ వేసి జయశిలను నిలబెట్టిన అనుభవాలు పరిశుద్ధ గ్రంథములో సవి చూశాం. దేవుడితో యుద్ధం చేస్తే వాడు బతుకుతాడా? వాడు బట్ట కడతాడా? వాడి జీవితంలో సుఖంగా జీవించగలడా? నువ్వెవరితో వ్యాధ్యమాడుతున్నావు? ఒక సేవకుడు కోపావేశుడై, జ్ఞానం ఉండొద్దండి. అందుకే ఇట్లాంటి కాపర్లు చాలా ఉన్నారు యేసు ప్రభువుకి తెలుసు, వాళ్ళ కాపర్లుగా జమగట్టడు ఆయన. అందుకే కాపర్లు లేరా ఆ రోజుల్లో? ఉన్నారు. ఎవరు, ఎలాంటి వారు ఉన్నారు? ఇలాంటి వారు ఉన్నారు, కోపపడేవాళ్ళు, రిపోర్ట్లు రాసి సపోర్ట్లు తెప్పించుకునేవారు. 24 గంటలు ఏంటది నెట్? ఏ నెట్? నెట్ అంటే ఏంటి అర్థం తెలుగులో? వల. ఆ వలలో పడిపోతున్నారు చాలామంది ఇంటర్నెట్ వల. నెట్ అంటే వల, వలలు వంటిదై ఉరులు వంటిదై ఉన్నది ప్రసంగిలో. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా రేపు దైవ సేవకులకు దినోత్సవం, నేనేం చెప్పాలి? ఎన్నోన్నో విషయాలు ఉన్నాయి, నేను తలంచుకున్న విషయాలు చాలా ఉన్నాయి, నేనేం చెప్పాలి అంటే యేసు ప్రభు మాట చూపించారు, నా ప్రజలందరూ కాపర్లు లేని గొర్రెలవలే ఉన్నారు మోషే నా కుమారుడా, ఈ సంఘటనలు చెప్పమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే, కోత పనివారిని 38:9 కోత విస్తారమే కానీ పనివారు అంటే, పనివారంటే నిజంగా యథార్థంగా పవిత్రంగా వ్యాపారంగా చేసుకుండా మోసం చేయకుండా సంఘం కొరకు కష్టపడే వాళ్ళు, సంఘం కొరకు రాత్రి మగళ్ళు అహర్నిశలు ప్రయాసపడే కాపర్లు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? కోత ఎంత ఉంది? విస్తారంగా ఉంది. కోత అంటే ప్రియులారా, దేవుని ప్రజలు ఒక్కొక్క వెన్ను ఒక్కొక్క వ్యక్తి అన్నమాట. కోత ఎంతో విస్తారంగా ఉంది. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంకా దేవుణ్ణి ఎరగకుండానే తిరుగులాడుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, సమాధానానికి దూరమై
సంతోషానికి దూరమై, రక్షణ అనుభవానికి దూరమై, స్వస్థత కొంచెమైన లేకుండా ఆ పుండ్లు పిండపడకుండా మెత్తన చేపడకుండా దేవునికి తిరుగుబాటు స్వభావాలు కనుపరుస్తూ దేవుని అడుగుజాడలు నడవకుండా చాలామంది ఉన్నారు. కానీ పనివారు కొద్దిమంది అంటే అర్థం ఏంటంటే అసలైన దేవుని పని చేసేవారు కొద్దిమందే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అది దేవుడు చెప్తున్న మాట. పనివాళ్ళు కొద్దిమంది, కొద్దిమంది ఉండమేంటి, చాలామంది ఉన్నారు, వందల వందల మంది ఉన్నారు. అయితే పనిచేసేవాళ్ళు యథార్థంగా నీతి నియమాలను అనుసరిస్తూ పనిచేస్తున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుడైన తండ్రికి వేడుకునుడని ఆయన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. పనివాళ్లతో చెప్తున్నాడు, కాపరులతో చెప్తున్నాడు. అసలు కాపరు అంటే ఎవరో తెలుసా? కాపరులను దూతలగాను, ఆమేన్, కాపరులను అగ్ని జ్వాలలగాను ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. కాపరి దూత వంటి వాడని బైబిల్ చెప్తుంది. దూతలు ఏ పని చేస్తా వచ్చినాయి? గబ్రియేలు దేవదూత వర్తమానం చెప్తా వచ్చింది, అదొక దూత. మిఖాయేలు దేవదూత ఏమండి ఏం చేసింది? డిష్ యుద్ధం చేస్తా వచ్చింది. ఇంకొక దేవదూత ఉంది, లూసిఫర్. ఈ దూత పని ఏంటి? ఆరాధన, దేవుణ్ణి తండ్రిని ఆరాధించే పని. అంటే దూతలు ఏం చెయ్యాలి? దూతలు ఏం చేయాలండి? దాని ప్రకారంగా దూతలు వర్తమానము చెప్పాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఏ వర్తమానం? కొన్ని వర్తమానాలు ఉంటాయి, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరగేసిన వర్తమానాలు. ఈరోజు చాలా ఈజీ, తాగుబోతుడు కూడా వర్తమానం చెప్తున్నాడు. నిజమండి, వర్తమానం ముఖ్యం కాదు. వర్తమానములో ఉన్న సారాంశాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి, ఆమేన్. ఆ వర్తమానము ద్వారా మీ బ్రతుకులు కట్టబడాలి, మీ జీవితాలు సరిచేయబడాలి, మీ కన్నీళ్లు తుడవబడాలి, మీ మరణం నిరర్థకం అవ్వాలి, మీరు జీవాన్ని పొందాలి, మీరు క్షయమైపోయే అనుభవాల్లోంచి, తృచ్ఛమైన అభిలాషల్లోంచి మీరందరూ విడిపించబడి విడుదల పొందిన వారై, అక్షయతను ధరించుకున్న వారమై వెలుగులో నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్న, దూత ద్వారా తెలియపరుస్తున్న వర్తమానముల ద్వారా, చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. అట్లాంటి వర్తమానం మనం దూత ద్వారా వినాలంటే దూత ముందు ఏం చేయాలి? దేవుణ్ణి అడుక్కోవాలి. ఎవరిని అడుక్కోవాలి? చాలామంది దైవజనులు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేస్తారు, ఏ వాక్యం, ఏ వర్తమానం. మంచిదే, మంచిదే, చెప్పినంత మాత్రం దాన్నే చెప్పకూడదు. అది ఆయనకి ఇచ్చిన ప్రకటన, ఆ దైవ సేవకుడికి ఇచ్చిన ప్రకటన. అది నీ గొర్రెలకు అవసరమైన వర్తమానాన్ని నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చెయ్యాలి. 10 గంటలకు ఆఫీస్ అంటే, ఆఫీస్ ఎన్ని గంటకండి? తిరుమల నాయక్ గారు ఎన్నింటికి? 10:00. అప్పుడు 9:30 లెగస్తాడు. ఎవరు? ఏంటి మాట్లాడరేంటి మీరు? ఆఫీస్కి వెళ్ళే వ్యక్తి, ఉద్యోగస్తుడు. మన ఉద్యోగస్తులం కాదు కదా. ఇప్పుడు నేను ఉద్యోగస్తున్నా, నేను ఆ టైంకి లేవచ్చా? ఎర్లీ మార్నింగ్ అలవాటు చేసుకోవాలా. దూత ఎప్పుడు వచ్చింది గొల్లల దగ్గరికి? 12 గంటలుగా తెల్లవారుతుండగా, ఆమేన్. గొర్రెల కాపరులు చలిమంట కాసుకుంటూ ఉండగా, మిడ్నైట్లో తెల్లవారుతుండగా ఏమండి, దూత వచ్చి దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు చెప్పింది? 11 గంటలే. బెడ్ కాఫీ తీసిరా, అలాగే టిఫిన్ కూడా తయారు చేయి, స్నానం తర్వాత చేద్దాం, ముందు పో టిఫిన్ పెట్టు. ఇట్లా అప్పుడండి, ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్కి ఏ క్రైస్తవుడు
ప్రార్థన చేస్తాడో ఆ క్రైస్తవుడు ముఖ కాంతిని నా దేవుడు ప్రకాశింపజేయునుగాక, ప్రజ్వరిల్ల జయునుగాక. ఆ క్రైస్తవుని కుటుంబము 1000 రెట్లుగా ఆశీర్వదించబడునుగాక. ఆ కాపరి సంఘం దినదినము దేదీప్యమానముగా వెలుగునుగాక. నా దేవుడు వెలిగించునుగాక. ఆయన వెలిగిస్తే ఆ సంఘం ఎలా ఉంటుంది? కొండ మీద కట్టిన పట్టణం వలె, దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె ప్రకాశిస్తూ ఉంటుంది. లైట్ హౌస్. ఏమోస్? లైట్ హౌస్. దూరంగా ఉన్న షిప్లన్నిటికీ, ఓడలన్నిటికీ, ఒడ్డునున్న సముద్రపు ఒడ్డునున్న ఈ లైట్ హౌస్ వెలుగు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒడ్డుంది, ఇక్కడికి రావద్దు. ఆమేన్. ఒడ్డుకు వస్తే ఏ వాడ ఏమైపోద్ది? ఇసుక తిప్పల్లో కూరుకుపోయి కదలదు, మెదలదు, దెబ్బలాగా అక్కడ ఉండిపోద్ది. లైట్ హౌస్ ఎందుకంటే ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడికి రావద్దని వాడకి సిగ్నల్ అన్నమాట. వాడెక్కడికి పోవాలి? ఆర్బర్లోకి వెళ్ళాలి. అట్లాగే చాలా సహవాసాలు ప్రపంచంలో ఉంటాయి. ఏ సహవాసం పడితే ఆ సహవాసానికి పోకూడదు. దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవుని ముఖ కాంతి ఎక్కడ ప్రకాశిస్తుందో ఆ సహవాసములో నువ్వు నేను అంటుకట్టబడి ఉన్నట్లయితే తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నట్టుగా మనం బహుగా ఫలించదుముగాక. మన ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమ పరచబడునుగాక. అట్లాంటి అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించుటకు శక్తి గల దేవుడు పనివారిని పంపని కోత యజమాన్ని వేడుకొనండని శిష్యులకు చెప్తా అంటాడు. ఆయన మొట్టమొదటిగా 12 మంది శిష్యులను పిలిచి, ఈ 12 మంది ఎవరు? 10వ అధ్యాయం 1వ వాక్యం, అపోస్తులలు. అపోస్తులు అనగా అర్థం ఏంటి? దేవుని చేత పంపబడినవాడు. మా ఊళ్ళో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన నూకల రాధాకృష్ణమూర్తి గారు, ఒక బ్రాహ్మణ్, పంచాయతీ సర్పంచ్. ఆయన ఆయనకి మెయిన్ రోడ్లోనే మా ఊళ్ళో 1 ఎకరాల స్థలం ఉంది, మెయిన్ రోడ్లో, రోడ్ సైడు. నాతో అంటాడు ఆయన, మోషే నీకు 20 సెంట్లు స్థలం ఇస్తాను, నువ్వు ఇక్కడ ప్రార్థన వదిన కట్టు మా ఊళ్ళో, నేను నీకు రాసిచ్చేస్తాను, ఏం దిగిలేదు, మా పిల్లల చేత కూడా సంతకం పెట్టిస్తాను. ఆయనకి 2 పిల్లలు, బాబు పాప, ఏమి దిగిలేదు, నేను కూడా వస్తాను ఆ మందిరానికి అంటాడు బాపునాయన, ప్రెసిడెంట్ గారు. అప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, ఏ సేవకుడు ప్రెసిడెంట్ ఏ కాపరి ఘనత పొందడు అని రాసుంది. నువ్వు 3 ఎకరాలు నాకు రాసి చేసినా నేను ఇక్కడ సేవ చేయను, ప్రభు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడ సేవ చేస్తాను. ఆమేన్. అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చానో చెప్పనా మీకు? అది 1987-86 సంవత్సరాలు నేను మీకు లాగే ఒక విశ్వాసిగా ఉన్నాను. అప్పుడు నేను ఓ పాస్టర్ గారు రాసిన పాట పాడుతూ ఉండేవాడిని, ఓ శరణం పాడతా, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా,
నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసు నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా పాడుతూ ఉండేవాడండి. ఓ పాట వచ్చిందంటే కొత్త పాట దైవజనులు పాడారంటే దాన్ని నేర్చేసుకుని పాడాలి మనం, అంతే మన ఆసక్తి అది. ఆ రోజుల్లో ఆశ ఇప్పుడే ఇంతలా ఉంటే అండి, అప్పుడు ఎట్లా ఉండండి, నువ్వు కంతులేస్తూ ఉండేవాడిని. ఆమేన్. హల్లెలూయా. ఒక పని తలపెట్టానంటే నిద్రపోయేవాడికి అది నెరవేరాలంతే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట నాకు ఎందుకు ఆకర్షించింది, యెషయా అనేక కాపరులు పట్టణాల్లో బస్తీల్లో టౌన్స్లో ఎయిర్పోర్ట్ ఉన్న చోట విమానం ఎక్కాలని, రైలు బండి ఉన్న చోట రైలు బండి ఎక్కాలని, ఇట్లాంటి పెద్ద పెద్ద బిగ్ సిటీస్లో అంటే కలకత్తా ఇటు చెన్నై ఇటు ముంబై ఏమండి ఇటు హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో బిగ్ పెద్ద పెద్ద పట్టణాల్లో అందరూ చేస్తారు. నేనంటూ సేవ చేస్తే అడవుల్లో చేయాలి. ఆమేన్. అడవి ప్రజలకు నిన్ను గురించి చెప్పాలి, నీ సత్యాన్ని బోధించాలి, అక్కడకు నన్ను పంపించయ్యా. ఆమేన్. ఎప్పుడు నేను ఇంకా సేవకురాలా చర్చిలో ఒక విశ్వాసిని అప్పుడు ప్రార్థన చేశాను, అప్పుడు యేసు ప్రభువుల వారు ఏమన్నారు, ఆమేన్. ఏమన్నారు నాకు తెలుసా, ఇసన్న గారు ఇక్కడికి పంపిస్తుంటే దయచేసి ఇసన్న గారు, నాకు అదే గుర్తొచ్చింది. యేసయ్య ఇప్పుడు ఏళ్ల తరబడి ఎన్నో సంవత్సరాల క్రితం నా నోటితో అన్న మాట నువ్వు గుర్తు చేసుకున్నావా తండ్రి, యేసయ్య నువ్వు పంపిస్తున్నావా, ఖచ్చితంగా నా ద్వారా ఆ ప్రాంతాన్ని కదిలించండి. ఆమేన్. ఒక ఉజ్జీవాన్ని రేకెత్తించండి, సత్యస్సు వార్తను ప్రకటించే ఒక సాధనంగా పాత్రగా అర్హమైన పాత్రగా నన్ను నిలబెట్టండి. దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ 12 మందిని పిలిచైనా అంటే సేవకుడు మొట్టమొదటగా పిలుపు ఉండాలి. పిలుపు లేకపోతే సేవ చేయలేము. దేవుడు పిలిచిన పిలుపును నిశ్చయం చేసుకోవాలి. కాపరి నిశ్చయం చేసుకోవాలి. దైవజనులు యేసన్న గారు సాక్ష్యం చెప్తా ఉన్నాడు నర్సాపురం మహాసభలో ఓపెన్ ఆడిటోరియం. దాని పేరేంటి, ఓపెన్ ఆడిటోరియం అంటే అదొక పెద్ద గ్రౌండ్ ఓపెన్ ఆడిటోరియం. అందులో సభలు కిక్కిరిసిపోయి ఉన్నారు. మేము కూడా కింద కూర్చున్నాం, అందరు 1000 మంది కూర్చున్నాం, 25,000 మంది వచ్చి ఉంటారు. అక్కడ దైవజనులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని విన నేను అప్పుడు తీర్మానం చేశాను. 1993 జనవరి నెలలో ప్రభువా నిజమే కదా నన్ను బాగు చేసావు, ఇక మళ్ళా నేను ఎందుకు పోవాలి వైద్యుడి దగ్గరికి, నువ్వే పరమ వైద్యుడివి అని ఆ రోజు తీర్మానం చేశాను. ఈరోజు వరకు ఈవెన్ టుడే ఈరోజు వరకు ఆయన కాపరిగా నన్ను సిగ్గుపరచకుండా బలపరుస్తూ ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. అంటే పిలుపును స్థిరపరచుకోవాలి, పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త వహించాలి కాపరి. పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇప్పుడు ఈ మాటను బట్టి దైవజనుడు ఎవరు, అధికారము కలిగిన వ్యక్తి, అథారిటీ కలిగిన వ్యక్తి. దైవజనుడు ఎవరండి, అధికారము కలిగిన వాడు. చీకటి శక్తుల మీద, రోగాల మీద దయమా. ఓ పాస్టర్ గారు దయ్యానికి ప్రార్థన చేస్తున్నాడంట, దయమా
ఇప్పటికే 3 రోజులు అయింది వచ్చి. మొదటి రోజేమో గాడిద మాంసం కావాలన్నావు తెచ్చిపెట్టాం, 2వ రోజేమో అదేదో కావాలన్నావు తెచ్చిపెట్టాం, 3వ రోజేమో లడ్డూలు కావాలి బందర్ లడ్డూలు కావాలన్నా తెచ్చిపెట్టాం. ఇంకెందుకయ్యా మమ్మల్ని ఏడిపిస్తావు, వెళ్ళిపో అమ్మ వెళ్ళిపో అమ్మ ఇలా బతిమాల ఇలాగండి. దయ్యాన్ని ఏం చేయాలి, దయ్యాన్ని గద్దించాలి, చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. దయ్యాన్ని గద్దించాలి, అధికారం ఇచ్చున్నాడు ఆయన అపవిత్ర ఆత్మల్ని వెళ్ళగొట్టడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, కన్నీళ్లతో ఉన్న వారి కన్నీళ్లు తుడవటానికి, మన కన్నీళ్లను నాట్యంగా మార్చటానికి యేసయ్య కాపర్లకు అధికారం ఇచ్చున్నాడు. మేన్ ఆ అధికారముతోనే దేవుని సేవకుడు సేవ చేయాలి. ఏదో వచ్చి పడిపోద్ది, ఏదో మనకు వచ్చేస్తుంది, ఏదో సంపాదించుకోవాలి అని సంపాదన కొరకు ప్రాకులాడకూడదు. ఇద్దరు పిల్లల్ని సంపాదించుకుంది ఆ తల్లి, ఇద్దరు పిల్లలు ఏమైపోయారండి, ఒకడు దేశనిమరుడు అయిపోయాడు, ఒకడు ఏమో చచ్చిపోయాడు. ఎందుకు సంపాదన? ఏమయ్యా మా ఊరు పక్కన ఒక ఆయన చర్చి కట్టాడు, చాలా సంపాదించాడు, ఆయన సంపాదించావా అంటది మా అత్తమ్మ గారు. అప్పుడు నేను మా అత్తయ్య గారితో చెప్పాను, అమ్మా నేను వెండి బంగారాలు సంపాదించలేదు కానీ నా ఏసయ్య రాకడ ఆగమనం కొరకు విలువైన ఆత్మలు సంపాదించాను. ఆమేన్. వాల్యుబుల్ సోల్స్, విలువైన ఆత్మలను సంపాదించాను. నా ఆనందమైనను, నా అతిశయ కిరీటమైనను ఆయన రాకడ ఆగమనాన్న ఆయన ఎదుట మీరే అంటాడు పౌలు గారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అధికారం ఇచ్చున్నాడు. ఇప్పుడు సేవకులు ఎవరంటే అధికారము కలిగిన వ్యక్తులు, అధికారం ఇచ్చి ఉన్నాడు. బైబిల్లో చూస్తుంటే ఆయన మనకు అధికారం ఇచ్చున్నాడు. పాత నిబంధనలో యాజకులకు అధికారం ఇచ్చున్నాడు. ఏలియా ఒక అధికారముతో ప్రార్థిస్తున్నాడు. ఏలియా దైవ సేవకుడు, దేవుడా జీవము గల దేవా, ఈ సంవత్సరము మంచి అయినను వర్షమైనను కురవకుండునుగాక, అధికారముతో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా జీవము తోడు అంటాడు ఏలియా. దేవుడు అధికారముతో ప్రార్థన చేస్తున్న సేవకుడి ప్రార్థన ఏం చేశాడు మీకు తెలుసో తెలీదో, 2013 సంవత్సరంలో అతివృష్టి అనావృష్టి, మనకు వర్షాలు లేవు, ఇంచుమించుగా కొత్త పెళ్ళిలో ఏ కొత్త పెళ్ళి, చేపల మడుగు కొత్తపల్లి, ఇక్కడ పక్కన వై కొత్తపల్లి ఉంది, సి కొత్తపల్లిలో మన విశ్వాసుకు ఆయన ఉన్నారు. ఆయన నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ వర్షం లేక అతివృష్టి అనావృష్టి వచ్చి అన్నయ్య 73 బరిగొడ్లు చచ్చిపోని అన్న. ఎన్ని? 73 బరిగొడ్లు. ఆయనకి 5 బరిగొడ్లు ఉన్నాయి, 3 దూడలు, 1 పాలిచ్చేది, 1 దున్నపోతు. ఎన్ని ఉన్నాయి? ఏంటండి మీరు అలా చూస్తున్నారు? 3 దూడలు, 1 పాలిచ్చేది, 1 దున్నపోతు, 5 ఉన్నాయి. ఇక 5ని ఏం చేశాడంటే, ఆ విచిత్రమైన సంగతి ఏంటి చెప్పనా, 73 బరిగొడ్లు చచ్చిపోయి కానీ నీళ్లు లేక ఆహారం లేక తిండి లేక అతివృష్టి అనావృష్టి కలిగి ఈయన 5 బరిగొడ్లు చచ్చిపోలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అనా అనా నా ఇంటి మీద ఆయన గుడారం కప్పున్నాడన్న. ఆమేన్. హల్లెలూయా. తర్వాత బాగా ప్రార్థన చేసాం మనం, మీకు గుర్తుందో లేదో, సంఘంలో ప్రతి శనివారం మంచి వర్షం కురవాలి ఏసయ్యా, ఏసయ్యా మంచి వర్షం పడవాలని ప్రార్థన చేస్తూ వచ్చామండి. అది డిసెంబర్ నెల, ఒక రాత్రి 11 గంటలకు ప్రారంభమై ఉదయం 11 గంటల వరకు ప్రచండమైన వర్షం కురుస్తూనే వచ్చింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మురారుపల్లి చెరువుగట్టు
తేలి మునిగిపోయింది. ఆ వర్షం మళ్ళీ ఇప్పటికీ కురవల, రాళ్ల వాగులో నీళ్లు ఒంతిని తాకేటట్టుగా ప్రవహించింది. ఆ రోజు రాత్రి 11 నుండి ఉదయం 11 గంటల వరకు 12 అవర్స్ 12 గంటలు వర్షం పడతానే ఉంది. కారణం ఏంటంటే దేవుని యొక్క సేవకుని యొక్క కాపరి యొక్క నోటి మాటను ఆయన రూఢిపరిచే దేవుడు. ఆమేన్. ఆయన మనకు అధికారం ఇచ్చున్నాడు. ఎప్పుడు అధికారం ఇస్తాడు? పాత నిబంధనలో సేవకులకి ఇచ్చాడు, ఈ క్రొత్త నిబంధనలో అందరం ఎవరమండి? రాజులమైన యాజక సమూహమై ఉన్నాం. మనమందరము సువార్త ప్రకటించాలి. మనమందరము అనేకుల్ని ప్రభు వైపుకు మలచబడాలి. మనందరినీ దేవుడు వాడుకుంటాడు. మీరు సువార్త ప్రకటించాలి, అనేకుల్ని దైవ సన్నిధానానికి తీసుకురావాలి. మీ ఇంట్లో వాళ్ళకి రక్షణ పొందాలి, మీ పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పాలి, మీ స్నేహితులను నడిపించాలి, మీ రక్త సంబంధులకు దేవుని గురించి చెప్పాలి, అనేకుల్ని దైవ సన్నిధానానికి నడిపించాలి, దేవుని సన్నిధి నడిపించాలి. అంతే, అంతవరకే మీకు అధికారం. మీ అధికారం అంతవరకే. బాప్తీసాలు ఇవ్వకూడదు, ప్రభు బలారాధన ఇవ్వకూడదు. ప్రభు బలారాధన బాప్తీసాలు ఇవ్వాలంటే దేవుని చేత ఎన్నుకొండబడిన వ్యక్తులు ఇవ్వాలి. దైవ సేవకుల యొక్క హస్త నిక్షేపణం ద్వారా అభిషేకించబడిన యాజకులు ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఎవరిని పంపిద్దాం ఎవరిని పంపిద్దామని. పౌలు బర్నబా కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు అపోస్తులు అంటండి, పిలిచిన పని కొరకు. ఆమేన్. ఏ పని కొరకు? దేవుడు పిలిచిన పని నిమిత్తమై అపోస్తులు పౌలు బర్నబాది మీద చేతులుంచి వారిని పరిచర్యకు పంపించాడు. దేవుడు గొప్పగా వారిని వాడుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇట్లాంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడాలి. మీకోసం రాత్రి మగళ్ళు కష్టపడి ఆ అనుభవాల్లోకి రావాలి. క్రొత్త నిబంధన పరిచర్యలో దేవుడు కొన్ని అధికారాలు మనకి ఇచ్చున్నాడు. ఎప్పుడు మనం అధికారాన్ని పొందుకుంటామంటే, బైబిల్లో ఒక్కొక్క విషయం మీకు తేటగా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. సామెతల గ్రంథం 3:6 చదువుదాం. చదవండి. నీ ప్రవర్తన అంతట యందు, నీ ప్రవర్తన అంటే అర్థం ఏంటి? మీరు చెప్పాలి పక్కన ఉన్న వాళ్ళకి. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, చెప్పమ్మా. నీ ప్రవర్తన అంతటి అంత ఇలా ఎలాగెలాగా శుభ, మరి ఆమెకు చెప్పాలి, నువ్వు నువ్వు ఆమెకు చెప్పాలి. నీ ప్రవర్తన ఆమెకు చెప్తే ఎదుటి వ్యక్తి ఇంకా నీ ప్రవర్తన. హల్లెలూయా. నీ ప్రవర్తన ఆమోస్ గారు, నీ ప్రవర్తన, ఇది వాక్యం. నీ ప్రవర్తన అంతట యందు, చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నీ ప్రవర్తన అంతట యందు దేవుని అధికారమునకు లోబడాలి, దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి, దేవుని ప్రభుత్వం కిందకి రావాలి, దేవుని పరిపాలన పద్ధతిలోకి నువ్వు రావాలి, దేవుని అడుగు జాడల్లో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు ఏసయ్య ఏం చేస్తాడు తెలుసండి? నీ త్రోవలన్నింటినీ ఏం చేస్తాడు? మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ ఏం చేస్తాడు? సదును చేసేస్తాడు. దేవునికి మహిముఖం గాక ఎత్తు పల్లాలు సదును చేస్తాడు, కష్టాలు కన్నీళ్లు తొలగిస్తాడు, ఈ ఆపదలు నీకు రాలేవాడు. సంవత్సరాల తరబడి ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు అధికారంగా పెత్తనం చలాయించకూడదు. నీ ప్రవర్తన అంతట ఎందు నీ యొక్క అనుభవాల్లో దేవుని అధికారమునకు నువ్వు లోబడాలి, విధేయత కలగాలి, మనకు మనం తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన అధికారం ఎలాగ మనం ఆయన అధికారానికి లోబడటం అంటే అర్థం ఏంటంటే, కాపరి నీకు చెప్తున్నట్లుగా నువ్వు నడవాలి, ఒక దైవ సేవకుడు నీకు తెలియపరుస్తున్నట్టుగా నువ్వు లోబడాలి. అలా లోబడి చూడు, విధేయుడివై జీవించు. అందుకే అపొస్తలుని పౌలు అంటారు, ప్రభువు నాకు ఇచ్చిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాక అని ఉంటుంది బైబిల్లో, గ్రంథస్థం చేయబడింది. అవిధేయుడును కాక అంటే అర్థం ఏంటి? విధేయుడు అయ్యాడు. ఆమేన్.
ప్రభు దర్శనానికి మనం లోబడాలి, ప్రభు అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. అది కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా బాధ అయినా లోబడాలి, మనం విధేయులమై సాగాలి. శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోనవైనా ఉన్నవి అయినా రాబోనవైనా ఉన్నవి అయినా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే నలుతుడా అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పునరుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా రోగినైన నాకై త్యాగమైనవే ద్రోహినైన నాకై దాహము గొన్నవే రోగినైన నాకై త్యాగమైనవే ద్రోహినైన నాకై దాహము గొన్నవే ఊహ కందదయ్యా నీ ధర్మము ఆమేన్ ఊహ కందదయ్యా నీ ధర్మము అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా ఆమేన్ అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. మీకు ఎలా ఉందా కానీ నాకు ఫ్రాన్స్ బిర్యానీ తిన్నట్టుండింది ఆ రోజుల్లో. ఈ పాటలు పాడుతున్న పెద్ద ఆయన అమెన్ హల్లెలూయా. నేను నిజం చెప్పనా, 70 ఏళ్ళు ముసలోళ్ళు గంతులేస్తూ ఉండేవారండి. నిజం చెప్తున్నాను మీకు, ముసలోళ్ళు గంతులేస్తూ ఉండేవారు. ఆ పాటల్లో ఉజ్జీవం, ఆ పాటల్లో ఆత్మీయత, హల్లెలూయా, ఆ పాటల్లో సారాంశాన్ని మనం గమనించాలి. యేసన్న గారిని దయచేసి యేసన్న గారిని అంతమాను ఇసుకేస్తూ ఉండేది. అన్న ఒక పాట పాడతాను, ఒక పాట పాడతాను, పాట పాడతా అంత ఉండేది. అటుంటే ఆ ఇసుగుదల ఇసుగుదల చెందిరే ఈ మనిషి పాట పాడతాడు బాబు, ఇవ్వంటారు నన్ను చంపేస్తుంది 3 రోజుల నుంచి ఈ ఆఖరి రోజు నేను ఇచ్చేసేయండిరా బాబు పేడ వేడీ పొందే అమ్మో ఇచ్చేసేయండి అంటే ఆ ఎక్కింది మైక్ ఇచ్చారు కీబోర్డు వేస్తా ఉన్నారు. నాకొక నీకుంటే చాలమ్మా ఆమెకు ఒకరు ఉన్నారంటే ఎందుకు వచ్చింది ఇట్లాంటి అండి. ఎక్కడేం పాట పాడాలి, ఎక్కడ ఏం పదం పాడాలి ఏమండి. ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నాం, ఆ ఇల్లు ఓపెన్ పాట పాడమంటే అందము మాయా ఇదే పాట ఇల్లు ఓపెనింగ్ కదా. అది చచ్చిపోయినప్పుడు పాట అది. ఎప్పుడు ఏ పాట పాడాలో కథ జ్ఞానంగా ఉండాలి కదండి, మనం నేర్చుకోవాలి. ఎదుగుదల కలిగి ధ్యానంగా ఉండాలి. పాట పాడమంటే ఎతకతా ఉన్నారు, ఎతక ఎందుకు వచ్చింది ఎతకటం. నేనే చెప్పేస్తున్నాను, అది గొడవ లేదు, నేనే పాడేస్తే గొడవ 2 నిమిషాలు కలిసి వస్తుంది మనకి. సమయం చాలా విలువైంది కదా. నేను ఎందుకు ఆ పాట పాడిచ్చానంటే ఆ విధాలతో మంద కాపరుల గుడారాలలో మై మర్చిపోయామంట. హల్లెలూయా. మంద కాపరుల గుడారాల్లో ఆ ఏం పదాలండి అయ్యి. దైవ సేవకుని యొక్క యదలోతుల్లోంచి జాలువారిన పదాలయ్యి. మేన్ ఏదో సినిమా పాటలు పెట్టి ఆ పదాలు ఈ పదాలు పెట్టి సుట్టా బీడి సిగరెట్ ఇదే దరిద్ర పాటలు. ఏంటంటే పాటలు నాకు అర్థం కాదు. పాటల్లో కన్నీళ్లు తుడవబడాల. బాంబాయిలో మన క్యాసెట్ వేస్తున్నారు,
దయ్యం గడగడలాడి వెళ్ళిపోయింది బయటికి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. బాంబాయిలో మన క్యాసిటేసర్ సిడీలో దయ్యపుక్క అనే పాట వస్తుందండి. ఆ ఇంట్లో ఎప్పటి నుంచి ఉందో దయ్యం మనకు తెలియదండి, ఎవరు వస్తారో పట్టుంది అది ఎరబూసి మొత్తం తలంతా ఊడిపోయి సమరం అక్కడ వెళ్ళిపడి కింద దొల్లి ఒక గంట తర్వాత పాట అయిపోయిగా, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటుంది. నువ్వు ఉండవలసి వాటి ఉండవమ్మా, లేచి టిఫిన్ చేయి అన్నం ఏం చేస్తావు. పాట ద్వారా దయ్యం వెళ్ళిపోయిందండి. ఎంత గొప్ప సంగతి, ప్రపంచం అంతటిలో కూడా వస్తున్న పరిచర్యలు ఉన్న పాటలు ఎన్న తగినవి, చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దైవ సేవకులు ఏసన్న గారిని, దైవ సేవకుని ఒక కాపరిగా ప్రపంచానికే వెన్ను పోసగా దేవుడిచ్చున్నారు, చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దావీదు ఎలా పాడారో మనకు తెలియదండి. ఈ భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి ప్రాముఖ్యంగా ఏమండి రెండవ దావీదుగా యేసన్న గారిని దేవుడిచ్చున్నాడు, చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి అనుభవాలు కాపర్లు దినోచుబెట్టి అంత సంతోషం. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. నీ మార్గాలన్నీ కూడా వే, నీ వే, నీ రహదారి అంతా ఏం చేస్తాడు, ఓం భీం పూసాడండి. అలా చూశాడంటే ఎర్ర సముద్రం కూడా ఏమైపోయింది, రహదారిగా మార్చబడి. ఆమేన్. సముద్రము కుడివైపున ఎడవైపున గోడ వల్ల ఎడిచిపోయింది. సముద్రం లాంటి సమస్యలు కూడా లెఫ్ట్ రైట్లో నిలబడిపోతాయి నీ ఎదుట, చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన రహదారిగా మార్చబోతున్నాడు. నీ మార్గాలన్నీ సమభూమి గల ప్రదేశంగా మార్చబోతున్నాడు. సరాళం చేయబోతున్నాడు. ఎత్తు పల్లాలు సదును చేయబోతున్నాడు. వంకర త్రావులు తిన్నగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ కార్యాలు దాలుస్తాయంటే మన జీవితాల్లో మనము ఆయన అధికారమునకు మనము ఒప్పుకుని లోబడి విధేయులమై జీవిస్తున్నప్పుడు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తుంటే పూర్వము దోషకుడును హింసకుడు ఆనికరుడైన సౌలు. పూర్వం ఎవరండి అతను? హింసకుడు, దోషకుడు, ఇతరుల్ని హాని కలుగజేసేవాడు. యేసు అనే మాట ఎత్తితేనే నాలుగులు కోసి పొడిసి చంపేస్తూ ఉండేవాడు. ఎవరు? సౌలు. సౌలండి. మన అతను ఏమైనా చదువులేనోడా అంటే గమాలియేలు పాదాల కింద, పాదాల దగ్గర ఏమండి విద్య అభ్యాసము చేసిన వ్యక్తి, బెన్యామీను గోత్రికుడు. బెన్యామీన్ అనగా ఎవరు? బెన్యామీన్ అనగా అర్థం ఏంటి? చీల్చినట్టి. అదేనా? అదే నాకు మనసులో ఉంది. చీల్చినట్టి తోడేలు వంశంలో నుంచి వచ్చినాడు. ఇప్పుడు ఇంకే స్వభావం ఉంది? ఏ స్వభావం? ఈ 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగో 10వ అధ్యాయం 16వ వాక్యం, ఇదిగో నా సేవకులారా, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను, కనుక మీరు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండండి. ఆమేన్. ఇప్పుడు సేవకుడు ఎక్కడున్నాడు? తోడేళ్ల మధ్యలో ఉన్నాడు. సేవకుడు ఎవరు? గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? నీవే నమ్మి కాపరివి. అన్ని పదాలే ఇట్లాగే పాడు. ఒకరోజు నేను ప్రియులారా ఈ పాటలు కచేరి పెడితే బాగుంటుంది కూడా. ఒకరోజు 12 గంటలు అంతే, ఇక 12 అవర్స్ ఇంతే వరుసగా ఓ ఆనందమే పెడదాం. ఒకరోజు పెడదాం, 2020లో ఏర్పాటు చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రాత్రి అంతా రేజాయిస్తుందల్లాడు, ప్రభువును ఆనందించాలి. తెల్లవాడికి ఇంటికి వెళ్ళి పడుకోవాలా? హల్లెలూయా. ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆయన ఆత్మల కాపరి. మనందరి కోసం క్లవారి సిలువలో ప్రాణం పెట్టిన కాపరి. ఆమేన్. ప్రైజ్ అల్లా.
కొట్టేది అది గట్టి కొట్టాను చెప్పట్లో. ఆమేన్. నేను అన్నలా కానీ రాజు పాస్టర్ గారు అంటారు, కొట్టేది అది గట్టి కొట్టండి. మన రాజు పాస్టర్ గారు అంటారు, కొట్టేది గట్టి కొట్టండి. అలా ఒకసారి వచ్చాడు గట్టి కొట్టాలి అట్లా అనకూడదు, నరాలు పగిలిపోవాలంతే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, జీతగాడు గొర్రెల కాపరి కాదు. జీతాల కొరకు ఎదురు చూసేవాళ్ళు, ధనాపేక్షులై లంచగొండు లంచాలు పుచ్చుకునేవాళ్ళు కాపర్లు కాదు. జీతాల కొరకు ఎదురు చూడకూడదు. జీతం అంతకే వసన్న మినిస్ట్రీలో ఉన్న ఇంచుమించుకు 1500 మంది సేవకులు ఉన్నామండి, ఎవరికి నయా పైసా జీతం ఉందా? లేదు. ఎవరికి ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా? ఎవరికైనా నెలకింత ఆదాయం వస్తుందని ఉందా? లేదండి. దైవజల్ మాకు నేర్పించిన బోధ, ఉంటే తినండి, లేకపోతే చేతులెత్తి ప్రార్థన చెయ్యండి. ఆమేన్. హల్లెలూయా. దైవ సేవకులారా, లేదు అనే పదము మీ నోట రాకుండా నా యేసు పోషించునుగాక. నా యేసు మీ అందరికీ కాపరిగా సేవకుడిగా ఉంటాడు. మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి సమాధానం చెప్పండి. తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలు పంపించినట్టుగా నా సేవకులారా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వాళ్ళ ఎదుట తోడేళ్ల మధ్యలో మీరు పాములువలే ఆ తోడేళ్లుగా మీరు తోడేళ్లుగా మారిపోకూడదు. సేవకుడు తోడేళ్ల మధ్యలో సహజీవనం చేయకూడదు, ఫెలోషిప్ కలిగి ఉండకూడదు. గొర్రె పిల్లగానే ఉండాలి. ఆమేన్. తోడేళ్లతో మిళితమైపోకూడదు. వాళ్ళ మధ్యలో తోడేళ్లాంటి స్వభావాలు కలిగిన మధ్య వారి మధ్యలో మనము వివేకులమై ఉండాలి. అలాగే పావురు వలె నిష్కపటులమై ఉండాలి. కపట హృదయాలు సేవకుడికి కానీ మీకు కానీ పొరపాటున ఉండకూడదు. అలా ఉంటే ఎలాగ మనం ఉంటామో అలాగే మన స్థితిగతుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు అనే సంగతి, ఈ వాస్తవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ సవులు దూషకుడు హింసకుడు హానికరుడైన సవులు ప్రధాన యాజకుల దగ్గర అధికారము పొందినవాడై ఏం పొందాడు? ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందినవాడై. ప్రిలారా, దమస్కు పట్టణములో తిన్నన వీధనమైన ప్రాంతాల్లో దాక్కునున్న అపోస్తులందరినీ కూడా హింసించాలి, పట్టుకోవాలి, బంధించాలి, వాళ్ళు చంపేయాలా, వాళ్ళు ముక్కలు ముక్కలు చేసేయాలని ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందినవాడై సవులు తనతో పాటు కొంతమంది స్నేహితుల్ని కొంతమంది రవిడీలను తీసుకువెళ్తా వాళ్ళు చంపటానికి గుర్రం మీద వెళ్తా ఉంటుంటే మార్గ మధ్యలో ఏమండి, అధికారులకు అధికారి అయిన యేసు. ఆమేన్. మన దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, అధికారులకు అధికారము కలిగిన దేవుడు. సమాజ మందిరములో ఆయన బోధిస్తూ ఉంటుంటే ఈయన అధికారముగా బోధిస్తున్నాడు. నాకు చాలామంది ఆయన అధికారము కలిగిన వ్యక్తి, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆమేన్. ఆది సంభూతుడు, అధికారము కలిగిన దేవుడు, ప్రధాన యాజకుల అధికారం పొందినవాడే చంపటానికి వెళ్తూ ఉంటుంటే తిన్నని విధానమైన దమస్కు పట్టణంలో తిన్నని విధానమైన ప్రాంతంలో సవులు దర్శించాడు. సవులు దర్శించి తన అధికారం అంతా బోర్ల పడింది. మనుషుల అధికారం కొంతకాలమేనండి, అధికారాలకు ఎంతకాలం ఉండవు. మంచితనం అనేటువంటిది జీవిత కాలం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అధికారి ఉన్నాడండి, ఆయనకి సీట్ ఇవ్వాల, చాలా మంచోడు అధికారి, ఆ ప్రభుత్వ అధికారి చాలా మంచోడండి. అయితే ఆ ప్రభుత్వం వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఆయనకి సీటు ఇవ్వాల. ఈ వ్యక్తి ఎవరు? చాలా మంచోడు. మీరు ఇవ్వకపోతే నేను ఇలా ఉంటానంటారు బాబు, నేను నిలబడతా ఇండిపెండెంట్గా అని నిలిపి 20,000 మెజార్టీతో నెగ్గాడు. ఆమేన్. అధికార ప్రభుత్వం మీద కూడా ఆమేన్. ఎందుకు నెగ్గాడు? ఆ వ్యక్తి మంచోడు. ఆమేన్. అధికారం 5 ఏండ్లే ఉంటుంది, అధికారం 3 సంవత్సరాలే ఉంటుంది. నాదేండ్ల భాస్కర్ రావు గారికి అయితే 30 రోజులే,
30 డేస్, ఓన్లీ 30 డేస్. నేను ముఖ్యమంత్రిని అయిపోయాను అన్నాడు. అబ్బో ఎన్జిఓలందరికీ 58 60 చేసేసాడు, అది చేశాడు, ఇది చేశాడు, అబ్బో ఎన్ని జారీ చేశాడు, బిల్లులు పాస్ చేశాడు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వచ్చి ఆయన దింపేశాడు. అది నెల రోజులే. నిజమండి, అధికారాలు ఏమండి, వ్యామోహాలు కొంతకాలమే. ఈ అధికారాలన్నీ ఏమండి పోగొట్టడానికి ఓ గొప్ప అధికారాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మనుషుల అధికారాలని బోర్ల తిన్నాడు, బోర్ల పడ్డాడు. దేవుని అధికారము చేత సౌలుని పౌలుగా మార్చి యాజకత్వపు అధికారాన్ని దేవుడు పౌలుకి ఇచ్చి ఉన్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన దేవుని అధికారిగా మార్చబడ్డాడు. మరణం అన్నా కూడా భయపడ్డా. పౌలు సౌలా, పౌలుగా మార్చబడ్డ మంచిదే. నువ్వు నోరు మూసి కూర్చో, నువ్వు ఎరుసలేముకి వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే అక్కడ చంపడానికి సిద్ధంగా ఉన్నారు నిన్ను అంటే నన్ను పరిశుద్ధాత్ముడు వెళ్ళమంటున్నాడు. మీ మాట నేను వింటానా? ఒకవేళ ఎరుసలేములో నేను ప్రభు కొరకు అతసాక్షిని అయిపోతా, ఎరుసలేముకి వెళ్తాను, మాననే మానను అన్నాడు పౌలుగా మార్చబడిన తర్వాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మరణం అంటే భయపడకూడదు, సావు అంటే భయపడకూడదు. ఏదో ఒక రోజున మనందరికీ ఉందా లేదా? ఏంటది, రాగుముద్ద కాదు, మరణం. మరణం అండి అందరికీ ఉంది, అందరికీ మరణం ఉంది. నేను చనిపోతాను, మీరు చనిపోతా, అందరం చనిపోతాం. అది ఒక రోజు ఉంటుంది, ఆ నిర్ణయించిన కాలంలో మనం అందరం వెళ్ళిపోతాం. అది ఎప్పుడో మనకు తెలియదు, ఇప్పుడే తిండి మానేస్తాం, ఇప్పుడే దిగులు పడిపోతాం. ఇక 2 రోజులేముంది, నేను స్నానం చెయ్యం, తలంటుకోం, సబ్బు రాసుకో, కంపు. ఇంక 2 రోజులు దానికి ఎందుకు స్నాన నీళ్ళు తండగా దరిద్రపు ఆలోచన చేస్తాయి. ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియనే తెలియదండి. బైబిల్లో మనం చూస్తుంటే ఒక పురుషుడు తన ఇంటి మీద అధికారిగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి పురుషుడు? నేను సంఘానికి కాపరి, ఇంటి యజమానుడు కుటుంబానికి కాపరి. కాపరి అంటే అర్థం ఏంటి? 4 పిల్లలు ఉన్నారనుకో, భార్య ఉందనుకో, వాళ్ళు ఏం చేసుకోవాలి? బి కేర్ఫుల్. అజమాయిషీ చెయ్యాల. ఒక ఆయన్ని పెళ్ళి ఎప్పుడైంది బ్రదరు అంటే, నాకు ఒక పెళ్ళి ఏంటంటే 3 పెళ్ళిళ్ళు అయినాయి పాషగారా అన్నాడు. ఒరేయ్, ఒక్క భార్య అని ఏకలాగా సస్తున్నారు ప్రపంచంలో. ఎంతమందిని? ఒక్క భార్యనే ఏగలాక పోషించుకోలేక సతమతి పైపోయి అప్పులు పాలే తెప్పల పడి హాస్పిటల్ చుట్టూ తిరిగి అబ్బో అబ్బో ఇల్లు కట్టుకోవాలని పెళ్ళిళ్ళు చేయాలని ఎన్ని తెప్పలు పడుతున్నారా బాబు, నువ్వు ముగ్గురిని ఎలా పోషిస్తున్నావురా బాబా అంటుంటాడు. అంటాడు, మీకు చెప్పాలి ఈ విషయం, అడంటాడు, మాస్టర్ గారు మీరు అక్కడే పొరపడుతున్నారు, నేను వాళ్ళని పోషించట్లా, వారే నన్ను పోషిస్తున్నారు. మీకు అర్థమైందా? చూసారండి, పోషకుడు అంటే పోషకురాలు అనంద బైబిల్లో. పునాది సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అదిగే మా పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ఆడపెత్తన మంగళబాజ అని. ఆడపెత్తన ఇవ్వకూడదు. మా ఏరియా బాధ చెప్తున్నాను మీకు, మా ఈస్ట్ గోడవాళ్ళు అంటూ ఉంటారు. పురుషుడు కుటుంబానికి కాపరిగా ఉండాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా మాట కాదు, బైబిల్లో ఎస్తేరు గ్రంథం చదువుకోండి, అధ్యాయం చెప్పను, మీరు చెప్పండి నాకు తర్వాత రిఫరెన్స్. ఒక పురుషుడు తన ఇంటికి అధికారిగా ఉండాలి, కాపరిగా ఉండాలి, పిల్లల్ని అజమాయిషీ చేయాలి, చక్కగా నడిపించాలి, వాళ్ళ బాధ్యతలు భారాలని ఏం చేయాలి, భుజాల మీద మొయ్యాలని రాస్తుంది బైబిల్లో. కాపరి చేసే పని. 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోతే కాపరి ఏం చేశాడు? మరి అమ్మో కాపరి ఏం చేశాడు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే? మరియమ్మ నా పేరు కూడా గుర్తు, ఎందుకు గుర్తుండదండి? దినదినము ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఈ కాపరికి ఇంత సంతోషం అందుకేనండి. హల్లెలూయ. మీ కాపరికి ఇంత ఆనందం అందుకే, ఎందుకంటే మొలగతా ఉంటాడు మీ కాపరి, అర్ధరాత్రి లెగస్తూ ఉంటాడు, కన్నీళ్ళు విడుస్తూ ఉంటాడు, ఎవరిని వస్తే మళ్ళీ మౌనంగా ఉంటాడు,
పావురం మొలగుతున్నట్టుగా మొలుగుతూ ఉంటాడు. రాత్రి చాలామంది విషయం నాకు గుర్తు చేశాడు ప్రభు. చాలామంది ప్రైజ్ ఈ ప్రవళిక కొరకు గుర్తు చేశాడు. జగదీష్ జాబు కొరకు గుర్తు చేశాడు ప్రార్థన చేయమని. ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. చిన్న నాగేశ్వరరావు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రవీణ్ కొరకు ప్రార్థన చేయమన్నాడు ఎముకు కట్టమని. ఇంకా చాలామంది ఉన్నారు. ఎన్ని చెప్పడానికి సమయం కాదు. నేను మీరు అనుకుంటున్నారు బాగా రూమ్ కట్టుకున్నాడు ఏసీ కూడా పెట్టుకున్నాడు నిద్రపోను నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే మీరు కన్నీళ్లతో ఉంటే నాకు నిద్ర పడుతుందండి. కాపరి మీ భారాలు బాధ్యతలు భుజాల మీద పెట్టుకుని మొయ్యాలని యెషయా గ్రంథంలో ఈ చక్కటి మాట వ్రాయబడింది. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, కాపరి ఇంటికి అధికారి అయి ఉండాలి. ఆమాను ఇంటిని ఎస్తేరుకు మొర్దెకాయికి ఇచ్చేశాడు అహష్వేరోషు రాజు. ఇప్పుడు హామాను ఇంటికి ఎస్తేరు రాకుమార్తె మొర్దెకాయ్ కూడా అధికారులు అయిపోయారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నా మాట కాదు, ఎస్తేరు గ్రంథం 8:2 చదవండి. ఎస్తేరు పుస్తకం 8:2 చదువుదాం. ఎస్తేరు గ్రంథం 8:2 చదువుదాం. రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకాయకి ఇచ్చాను. మొర్దెకాయకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకాయని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. ఆమేన్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. రాజేమో రాజ్య అధికారమునిచ్చాడు, ఉంగరపు ముద్రనిచ్చి చప్పట్లు కొడదండి గట్టిగా. ఆమేన్. రాణి ఏమో కుటుంబ బాధ్యతలు అప్పగించింది. ఎంత గొప్ప సంగతి అండి. రాణి అయినా ఎస్తేరు ఇంటిని అప్పగించింది, అధికారంగా చేసింది. రాజు ఏం చేశాడు? హామాను ముద్ర పొంగరం ఇచ్చి రాజ్యమంతటి మీద అధికారిగా చేశాడు. పురుషుడు ఒక అధికారము కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చదవండి. పేతురు 1:22 చదువుదాం. ఆయన పరలోకమునకు వెళ్ళి ఆయన అనగెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? మంచి కాపరి. ఆమేన్. ఆయన ఎవరు? ప్రధాన కాపరి. ఆయన మన కోసమే కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన కాపరి. ఆయన చదవండి. పరలోకమునకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై కల్వరి శిలువలో బలైపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుం చేయడై తిరిగి లేచి 40 డేస్ ఆయా ప్రజలకు, శిష్యులకు, మగ్ధలేని మరియకు అందరికీ ప్రత్యక్షమై ఆయన 40వ రోజున పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి. ఆమేన్. ఈ పరలోకమునకు వెళ్ళి అనే పదములో ఎంత చరిత్ర ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పరలోకమునకు వెళ్ళాడు. ముందేం చేశాడు? జైలుకు వెళ్ళాడు అంటే ముందేం చేశాడు? ఇది తెలుసుకోవాలి మనం. పరలోకానికి వెళ్తున్నా అంటే మామూలుగా వెళ్ళాడండి. తండ్రి చిత్తము నెరవేర్చి సమాప్తమైనదని ముగించి ఆత్మను దేవునికి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను సీక్రెట్ శక్తుల మీద, అంధకార శక్తుల మీద, దురాత్మ శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? నీ విజ్ఞాపనలు, నీ ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నాడు. ఆలకించి కుడిపార్సనే ఉన్నాడు కదా. కుడిపార్సన దగ్గరలో ఉన్నాడు? దూరంలో ఉన్నాడా, దగ్గరలో ఉన్నాడా? తండ్రికి దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? అదేంటి మాట్లాడరు? రే సృజన, రే సాత్విక్, సృజన సాత్విక్ ఇటు రారా బాబు పైకి రారా.
తండ్రిని ఇలా అనుకోండి, ఈడు యేసు ప్రభు, చాలా మంచివాడు, ఈడు యేసు ప్రభు అనుకుందాం. తండ్రి నేను ఇప్పుడు ఈయన కూర్చోలే కూర్చుంటే ఈ నా పక్కనే ఉండి, ఎక్కడ ఉన్నాడు, ఈ పక్కన ఉన్నాడా, గుడి వస్తుందే కదా, ఇక్కడ ఉన్నాడు. కుడి పార్శ్వ నుండి మనందరం ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు వింటున్నాడు. ఎవరింటున్నారు? తండ్రి ఇంట్లో యేసుప్రభు వింటున్నాడు. యేసుప్రభుని ఏం చేస్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. తండ్రికి చెప్తున్నాడు అదే కదా, అదే పాటలో, నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచు చున్నావని యేసయ్యని పాదాల చల్తా నా శిరము వల్చేదా నీవే నాకని నేనే నీగని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా అర్పణలు మంద కాపరుల గుడారాలలో మైమరచితేనే మమతను చూపిన నీపైనే అవే మంద పాడాలి గుడారాలలో మైమరచితేనే మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన నీ మందలు నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేల యేసయ్యా మహిమాన్వితమైన నీ మందలు నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయేనో నా అర్పణలు నీవు పరిశుద్ధపరచు చున్నావని యేసయ్యని పాదాల చెల్త నా శిరము వంచెదాగని నేనే నీగని నాకై విజ్ఞాపన చేయు. నీవే నాకని నేనే నీకని నాకై మనందరి కొరకాయ్. ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పరుచుకొచ్చుని మొక్కచని పో కళ్ళు తింటున్నాడా, ఉండ్రాలు పోయండ్రా పానకాలు అంటున్నాడా, ఏమండి విజ్ఞాపన చేస్తున్నాడు. మేన్ ప్రార్థన చేస్తున్నాడు, పురుషోత్తం ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు ఆయన. మేన్ హల్లెలూయా. కృతజ్ఞత కలిగిండు తిమోతి, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు, నీ బిడ్డలు లేవబోతున్నాడు, నీ గర్భాన్ని మోస్తున్న చీకటిని నా యేసు తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని గతిస్తున్నాడు. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రధాన కాపరిగా. అవే నేను మీకు కాపరిని, మనందరికీ కాపరి ఎవరు? ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి. ఏమండి మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి, మంచి కాపరి, ఉన్నతమైన కాపరి. నేనాయన గొర్రెను యెహోవానా మంచి కాపరి, యెహోవానా గొప్ప కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను.
నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను మంచి కాపరి నా కాపరి గోరి గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి ప్రైజ్ ద లార్డ్. ఇంకేం పాడమంటారు ఏమండి? యెహోవా యే, అది మన పాట. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రాగం పెట్టి ఒక్కొక్క స్టైల్లో. అబ్బా, కాపరి గురించి ఎన్ని పాటలు అండి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన గొప్ప కాపరి. ఆయన రాత్రి పగళ్ళు స్తుతించిన, తిండి తిప్పలు మానేసి ఆరాధించిన మన రుణము తీరదు. మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, గాయపరచబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను బాగు చేయు నిమిత్తమై. ఆమేన్. నీ క్యాన్సర్ పుండ్లు నయము చేయు నిమిత్తమై. నీ గుడ్డితనం పోగొట్టు నిమిత్తమై ఆయన కల్వారి సిలువలో మనందరి కొరకు గాయపరచబడ్డాడు. ఆయన అంధకార శక్తుల మీదను అధికారుల మీదను అందరి మీద అధికారం పొందిన వాడై, మరణమును జయించిన వాడై, శరీరాశల్ని నేత్రాశల్ని జీవపు టంబాన్ని జయించిన వాడై, జయశీలుడైన యేసయ్య. చట్టమా తుపాకి గొట్టమా ఏంటది? జయశీలుడా? ఆయన జయశీలు కాదు, యేసు ప్రభు ఒక్కడే జయశీలుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. యేసు ఒక్కడే విజయశీలుడు. ప్రపంచంలో ఏ మనుషుడు జయశీలుడు కాదు. ఏదైనా వస్తే మనకు ఆయన ద్వారానే రావాలి. ఆయన లేకుండా మనకి ఏది ఉందా? కలిగి ఉన్నది ఏది కూడా ఏమండి? ఆయన లేకుండా కలగలేదు. ఏది కలిగిన ఈరోజు నేను ఇంత సంతోషంగా ఈ మాస్టర్స్ డే, ఈ కాపర్ల దినోత్సవం రోజున ఇంత మంచి వాక్యాన్ని ప్రభు ఇచ్చాడంటే ఆయన మనకి ఇచ్చాడు. ఆమేన్. ఇది ఇనుపుల ప్రసంగం కాదు. ఆ రిఫరెన్స్లు, ఈ రిఫరెన్స్లు, 63 రిఫరెన్స్లు అంట. ఎన్నే ఇక తిరగతానే తిప్పుతానే ఉండాలి మీరు. 63 పుస్తకాలు, 26 గ్రంథాలు, ప్రకటన గ్రంథం ఏంటి, లోకసభ మతేశ్వర ప్రకటన ఏంటంటే, అంత మెటీరియల్ లేదు ఆ వ్యక్తిలో. 63